Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషాద ఘటనకు 109 ఏళ్లు. టైటానిక్తో గుంటూరుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా? టైటానిక్ ఈ పేరుతో ఓ పెద్ద ప్రయాణికులతో కూడిన నౌక నార్త్ అట్లాంటిక్ సముద్రంలో మునిగి 14వ తేదీ నాటికి 109 ఏళ్లు కావస్తోంది. అయితే ఈ ఓడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు ఉన్న ఓ సంబంధం తాజాగా వెలుగు చూసింది. అత్యంత ఆర్భాటంతో నిర్మించి అట్టహాసంగా తొలి ప్రయాణం ప్రారంభించుకున్న టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణంలోనే సుమారు 1100 మందిని సాగర గర్భంలోకి ముంచేసి దుర్మరణం పాలు చేసింది. ఇంగ్లాండ్లోని సౌత్ హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కు ప్రయాణమైన టైటానిక్ మార్గ మధ్యంలోనే ప్రమాదానికి గురై రెండుగా ముక్కలై నేట మునిగింది. ఈ పేరుతో 1997లో వచ్చిన సినిమా యావత్ ప్రపంచంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. టైటానిక్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రయాణ నౌక. 14 ఏప్రిల్ 1912న టైటానిక్ విషాద ఘటన జరిగింది. టైటానిక్ విషాద ఘటనకు త్వరలోనే 109 సంవత్సరాలు. టైటానిక్ నౌక తొలి ప్రయాణమే చిట్ట చివరి ప్రయాణంగా మారింది. 1517 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డ మరపురాని ఘటన ఇది. 10 ఏప్రిల్ 1912న సౌత్ హాంప్టన్ నుంచి మొదలైన ఈ షిప్ ప్రయాణానికి కెప్టెన్ ఎడ్వర్డ్ జే స్మిత్. నిజానికి టైటానిక్ ప్రయాణం ప్రారంభంలోనే ఓ అపశకనం ఎదురైనట్లు చరిత్ర చెబుతోంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే ప్రొఫెలర్లు బలమైన శక్తిని విడుదల చేశాయంటారు. ఈ ధాటికి ప్రక్కనే ఉన్న న్యూయార్క్ లైనర్ అనే నౌక టైటానిక్ దాదాపు ఢీకొనబోయిందని, కేవలం 4 అడుగుల దూరంలో నిలిచిందని చెబుతారు. ఈ అపశకనం వల్ల టైటానిక్ ప్రయాణం మరో గంట ఆలస్యమైందని కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రారంభమైన టైటానిక్ ప్రయాణంలో తొలి మజిలి ఇంగ్లీష్ ఛానల్ను, తరువాత వచ్చిన ఫ్రాన్స్లోని చెర్బోర్గ్. అక్కడ కాసేపు ఆగిన టైటానిక్లో మరికొంతమంది ప్రయాణికులు ఎక్కినట్లు సమాచారం. ఆ తర్వాత ఐర్లాండ్లోని క్వీన్స్ టౌన్ వద్ద కూడా టైటానిక్ మరికొందరిని ఎక్కించుకుంది. ఆ తర్వాతే మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వైపు ప్రయాణం ప్రారంభించింది టైటానిక్ నౌక. 14 ఏప్రిల్ 1912 ఆదివారం రాత్రి సముద్రం నిశ్చలంగా ఉంది. నిర్మలమైన ఆకాశం, చలికి గడ్డగట్టుకుపోయే అంతటి కనిష్ట ఉష్ణోగ్రత. అయితే సముద్రంలో ఉన్న మంచు కొండల గురించి అప్పటికే చాలా రోజులుగా నావికుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నౌకలు మార్గాలను మార్చుకునే ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. మంచు కొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారాలు అందుకుంటూ తగినట్లుగా ప్రయాణాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే టైటానిక్ కెప్టెన్ స్మిత్ కూడా మంచు కొండల గురించిన సమాచారాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే నౌకను కొద్దిగా దక్షిణ దిశగా మళ్లించమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. ఆ రోజు 14 ఏప్రిల్ 1 గంట 45 నిమిషాల సమయానికి టైటానిక్ నౌక ప్రయాణించే మార్గంలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని అమెరికా స్టీమర్లు హెచ్చరిక చేసినట్లు కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. అయితే ఈ హెచ్చరికలు నౌక గమనాన్ని నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి అలాంటి హెచ్చరికలు వచ్చినట్లు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు పేర్కొన్నారు. అయితే ఈ హెచ్చరికలు కూడా బ్రిడ్జ్ గదికి చేరలేదని తెలుస్తోంది. రాత్రి 11:40 సమయంలో న్యూ ఫౌండ్ ల్యాండ్స్ వద్ద గల గ్రాండ్ బ్యాంక్స్లోకి టైటానిక్ పడవ ఎంటర్ అయింది. టైటానిక్ ముందు భాగంలో ఫ్రెడరిక్ ఫ్లీట్ మార్గంలో ఉన్న అడ్డంకులను గురించి టైటానిక్ డ్రైవింగ్ సిబ్బందికి ఫ్రెడరిక్ ఫ్లీట్ నుంచి హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే టైటానిక్ ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నాడు రిజనాల్డ్ లీ. కుడివైపు మంచు పర్వతం ఉందని చెబుతూ బ్రిడ్జ్ గదికి వెళ్లే గంటను మోగించడంతో నౌకను ఉన్న పళంగా ఎడమవైపుకు మళ్లించమని నౌకాధికారి ముర్డోక్ ఆదేశాలు జారీ చేస్తాడు. ఈ క్రమంలోనే ఇంజన్ ఒక్కసారి ఆగిపోయి మళ్లీ తిరిగి పనిచేయడం ఆరంభిస్తుంది. దాంతో టైటానిక్ నౌక మరోసారి వేగాన్ని పుంజుకుంటుంది. అదే వేగంతో టైటానిక్ ఓడ మంచు పర్వతాన్ని గుద్దుకుంటుంది. ఈ ఘటనలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు రాపిడికి గురవుతుంది. దాంతో నౌక రివెట్లు బయటపడతాయి. వీటి గుండా సముద్రపు నీరు టైటానిక్లోకి వచ్చేస్తుంటుంది. ముందు భాగపు గదులన్నీ నీటితో నిండిపోతాయి. తలుపులు వాటంతటవే మూసుకుపోతాయి. 4 కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోతాయి. క్రమంగా నీరు మిగతా గదులు కంపార్ట్మెంట్లకు విస్తరిస్తుంది. టైటానిక్ ప్రమాదాన్ని గుర్తించి బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని కెప్టెన్ స్మిత్ ఆదేశిస్తాడు. 14 ఏప్రిల్ 1912 తరువాత ఘటనను పరిశీలించాలని ఆదేశాలిస్తాడు. అదే సమయంలో లైఫ్ బోట్లను సమాయత్తపరచమని థామస్ ఆండ్రూస్, ఇతర నౌకాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. నౌక ప్రమాదానికి గురైన క్రమంలో 12 మంది ప్రయాణికులతో తొలి లైఫ్ బోటు క్రిందకు దిగుతుంది. 5వ నెంబర్ బోటు 2-3 నిమిషాల తర్వాత దిగడం మొదలవుతుంది.
ఈ లైఫ్ బోట్ల సాయంతో మొత్తం 1178 మంది క్రిందికి దిగినప్పటికీ అందులో కూడా చాలామంది మరణించారు. నౌకలో 885 మంది సిబ్బంది ఉండగా అందులో 212 మంది బ్రతికి బయటపడ్డారు. వైర్లెస్ ఆపరేటర్లు జాక్ ఫిలిప్స్, హెరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభిస్తారు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్, టైటానిక్ సోదర నౌక, ఒలింపిక్ వంటి చాలా నౌకలకు సమాచారం అందించిన సమయానికి అవి చేరుకోలేకపోతాయి. ప్రమాద ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న నౌక కునాల్డ్ లైన్స్కి చెందిన కర్పతియా నౌక కానీ మంచుకొండలు అడ్డురావడంతో ఈ నౌక నిదానంగా ప్రయాణించి టైటానిక్ ప్రమాద ప్రాంతానికి చేరుకుంటుంది. ఈలోగానే నౌక రెండు ముక్కలై మునిగిపోవడం, తప్పించుకునేందుకు లైఫ్ బోట్లలోకి దిగిన వారిలోనూ చాలామంది మరణించడం జరిగిపోతుంది. మునిగిపోతున్న టైటానిక్ నుంచి పంపించిన ఎమర్జెన్సీ సందేశాన్ని కొన్ని నౌకలతో పాటు ఓ భూమి మీద ఉన్న వైర్లెస్ స్టేషన్ కూడా అందుకుంటుంది. న్యూ ఫౌండ్లాండ్లో ఉన్న క్యాప్రేస్ కేంద్రానికి టైటానిక్ నుంచి సంకేతాలు అందినా సమయానికి చేసేదేమీ లేకపోయింది. టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాల అన్వేషణ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1985 సెప్టెంబర్ 1 నార్త్ అట్లాంటిక్ సముద్రంలో 2 మైళ్ల లోతులో టైటానిక్ అవశేషాలను ఓడ్స్ హోల్ సముద్ర పరిశోధన సంస్థ కనుగొంది. ఈ సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైఖేల్, రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలోని బృందం అవశేషాలను గుర్తించింది. టైటానిక్ నౌకను సముద్ర గర్భం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచనలు చేసింది. లూయిస్ బృందం ఈ క్రమంలోనే ముంపునకు గురైన టైటానిక్ పడవ గురించి భిన్న కథనాలు బయటకు వచ్చాయి. నౌక రెండుగా విడిపోయి మునిగిపోయిందని గుర్తించారు జీన్ లూయిస్ మైఖేల్, రాబర్ట్ బల్లార్డ్. విడిపోయిన రెండు భాగాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయని వారు వెల్లడించారు. నౌకలు రెండుగా విడిపోలేదని వీరికన్నా ముందు అమెరికన్, బ్రిటిష్ విచారణ బృందాలు తేల్చాయి. కాగా టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో చివరి వ్యక్తి మిల్వినా డీన్ 2009 ఇంగ్లాండ్లో మరణించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా డీనే కావడం విశేషం. ఆమె మే 31, 2009 తన 97 వయస్సులో ఇంగ్లాండ్లో మృతి చెందారు. టైటానిక్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారు 706 మంది. టైటానిక్ నౌకలో భారతదేశం నుండి ఒకే ఒక కుటుంబం ప్రయాణించింది. వారే గుంటూరు క్రిస్టియన్ మిషనరీలో పనిచేసే అలెన్ బెకర్ ఫ్యామిలీ. గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాండ్లో టైటానిక్ ఎక్కింది బెకర్ కుటుంబం. అయితే ప్రమాదం నుంచి ఈ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఇదిలా ఉంటే టైటానిక్ మునకప ఇప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి చాలా కారణాలున్నాయని అంటుంటారు. కేవలం ఐస్బర్గ్ మాత్రమే ప్రమాదానికి కారణం కాదనే వారు ఉన్నారు. టైటానిక్ షిప్ యార్డ్లో ఉండగానే బాయిలర్లో మంటలు ఏర్పడ్డాయనే వాదన కూడా ఉంది. దాంతో ఈ నౌక అడుగు భాగం బలహీనంగా మారిందని అంటారు. బలహీనంగా మారిన ఓడ భాగాన్ని మంచుకొండ ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందంటారు. 300 అడుగుల ఐస్బర్గ్ను ఢీకొట్టి ముక్కలయిందని అందరూ భావిస్తారు. కానీ అదే సమయంలో బాయిలర్లో ఎగసిపడిన అగ్ని కీలలే నౌకను బలహీనంగా మార్చాయంటారు. నౌకను తయారు చేసిన కంపెనీ అధ్యక్షుడైన జేబ్రూస్ ఇస్మేకు టైటానిక్ పడవ బలహీనతలు ముందే తెలుసని, ఆయన ఉద్దేశపూర్వకంగానే దీనిపై ముందస్తు వార్నింగ్ ఇవ్వలేదని కొందరు అంటారు. అందుకే ప్రమాదం జరిగిన తరువాత బ్రూస్ నోరు మెదపలేదని అంటారు. వాడ మునక మిస్టరీపై మరో వాదన కూడా ఉంది. దీనిపై ఓ పుస్తకం కూడా ముద్రితమైంది. టైటానిక్ పడవ మునగడానికి కారణం స్టీరింగ్ లోపాలని కొందరు అంటారు. టైటానిక్ ఓడకు సిబ్బందిగా పనిచేసిన సెకండ్ ఆఫీసర్ చార్లెస్ లైటాలార్ స్వయంగా తన మనవరాలు లేడీ లూయి పాటెన్కు వివరించగా ఆమె రాసిన గుడ్ యాజ్ గోల్డ్ అనే పుస్తకంలో ఈ అంశాన్ని వివరించారు. టైటానిక్ ఓడ ప్రమాదం నుంచి బ్రతికి బయటపడిన చార్లెస్ లైటాలార్ తన భార్య పిల్లలతో చెప్పిన వాస్తవాలు అంటూ ఈ పుస్తకం ముద్రితమైంది. సముద్రంలో మంచు ఖండాన్ని ముందుగానే గుర్తించారని, దానిని తప్పించే క్రమంలో నౌక స్టీరింగ్లో లోపాలు తలెత్తడం వల్లనే నౌక మంచుకొండను ఢీకొందని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. స్టీర్స్మ్యాన్గా పనిచేసిన రాబర్ట్ హిచిన్స్ ఓడను తప్పు దిశలో పయనించేలా చేయడం వల్ల మంచు ఖండాన్ని ఢీకొందని వివరించారు. టైటానిక్ నౌక ఆధారంగా తీసిన సినిమాలు సేవ్డ్ ఫ్రమ్ ది టైటానిక్ 1912, ఇన్ నాట్ అండ్ ఐజ్ 1912, అట్లాంటిక్ 1929, టైటానిక్ 1943, టైటానిక్ 1953, ఏ నైట్ టు రిమెంబర్ 1958, టైటానిక్ 1997 వివిధ రకాలుగా సినిమాలను తీయడం జరిగింది. వీటిలో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 1997 విడుదలైన టైటానిక్ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించబడింది. ఇందులో నటించిన కేట్ విన్స్లెట్, లియోనార్డో డికాప్రియో యావత్ ప్రపంచంలో యువతకు ఆదర్శమయ్యారు. చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా 14 ఆస్కార్ పురస్కారాలలో 11 అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.